మాంటిసోరీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు కోటేశ్వరమ్మ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ మాంటిసోరీ పాఠశాలలు, ఇంటర్ డిగ్రీ కళాశాలల ద్వారా లక్షలాది మందికి విద్యాదానం చేశారు. స్త్రీ విద్య, సమాజ నిర్మాణం, మహిళా సాధికారత కోసం కోటేశ్వరమ్మ కృషి చేశారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ 1955లో మాంటిసోరీ పాఠశాల స్థాపించిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. అందుకే కేవలం విద్యార్థుల కోసమే ఇంటర్ డిగ్రీ కళాశాలలను నెలకొల్పారు. మాంటిసోరీ విద్యా సంస్థలలో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, మాజీ ఎంపీ మాగుంటి బాబు, ఐఏఎస్ అధికారి ఉషాకుమారి, డాక్టర్ రమేష్లు విద్యను అభ్యసించారు. అప్పట్లో మాంటిసోరీ విద్యాలయాన్ని నీలం సంజీవరెడ్డి, వివి గిరులు ప్రారంభించారు. ముఖ్యమంత్రుల హోదాలో ఎన్టీఆర్, వైఎస్, ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ, పివి నరసింహరావు మాంటిసోరీలో జరిగిన వేడుకలకు అతిథులుగా పాల్గొన్నారు. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కోటేశ్వరమ్మకు 92 ఏళ్ల వయసులో పద్మ పురస్కారం అందించారు. కోటేశ్వరమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు పలు అవార్డులు సొంతం చేసుకుని మహిళా అభివృద్ధిలోనే ఆదర్శంగా నిలిచారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకి ఆఖరి శ్వాస తుదిశ్వాస విడిచారు. ఆవిడ మాంటిసోరీ సంస్థల్ని స్థాపించారు. ఆవిడ జీవితం అంతా కూడా స్త్రీ అభ్యుదయానికి కృషి చేశారు. స్త్రీలకు విద్య చాలా తక్కువ ఖర్చుతో బాగా ఉన్నత విద్యలు అభ్యసించి స్త్రీ సాధికారిత విద్యతోనే వస్తుందనే ఉద్దేశంతో ఎంతో కృషి చేసి ఆవిడ గోల్స్ అన్నీ కూడా అనుకున్నవన్నీ కేజీ నుంచి పీజీ దాకా, కిండర్ గార్డెన్ నుంచి అన్ని సెక్షన్స్ స్థాపించారు, పెంచారు విద్యా సంస్థని. రకరకాల కోర్సులు పీజీలో లేనిది లేకుండా బీఎడ్ నుంచి ఫిజియోథెరపీ, ఫార్మకాలజీ, ఇంజనీరింగ్తో సహా అన్నీ స్థాపించారు. అన్నీ అనుకున్నవన్నీ నెరవేర్చారు. సంపూర్ణంగా చివరి వరకు కూడా విద్యా సంస్థకు వెళ్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా 1-6 నెలల నుంచి అంత ఆరోగ్యంగా లేరు. ఇప్పుడు ఇవాళ ఉదయం తుదిశ్వాస విడి. కోటేశ్వరమ్మ భౌతిక కాయం దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఒకే విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన విద్యా విధానంలోనే మార్పులు తెచ్చిన కోటేశ్వరమ్మ అందరికీ ఆదర్శప్రాయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. విద్య, సమాజ శ్రేయస్సు, మహిళా అభివృద్ది, సాహిత్యపరమైన కార్యక్రమాలు, ఇలా అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసుకున్న కోటేశ్వరమ్మ మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కోటేశ్వరమ్మ గారు మరణించడం చాలా విచారకరమైనటువంటి విషయం. ఎల్కేజీ నుంచి ఆ మాంటిసోరీ ప్రాంగణంలో ఎల్కేజీలో ఒక చిన్న పిల్లాన్ని కానీ అమ్మాయిని కానీ పెడితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు పూర్తి చేసేటటువంటి ఒక సౌకర్యాలను కల్పించి ఈ దినదినాభివృద్ధిగా సంస్థను తీసుకొచ్చి కొన్ని వేల మంది విద్యార్థులను ఇచ్చి ఒక పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ తీసుకుని బాగా చేసేవారు ఆవిడ. అంతేకాకుండా ఇల్లు ఇల్లాలని మాసపత్రి కూడా తీసుకొచ్చారు ఆవిడ. ఆ విధంగా విద్యారంగానికి కోటేశ్వరమ్మ గారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయమైనటువంటివి. భారత ప్రభుత్వం వారిని పద్మశ్రీతో కూడా గౌరవించింది. నాకు వారు మరణించడం అనేది నాకు వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. ఆవిడ మా దగ్గర బంధువు అయినప్పటికీ చాలా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. మా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి 4-5 జిల్లాల్లో విద్యారంగానికి, మహిళా విద్యారంగానికి ఆవిడ చేసినటువంటి సేవలు చాలా అపూర్వమైనటువంటి